రోహిత్ డెత్ యానివర్సరీ ఎప్పుడు మనందరం వచ్చినప్పుడు లోపలికి అలౌ చేయలేదు, గుర్తుందా? ఈ సంవత్సరం ఎందుకు అలౌ చేశారు? ఎవరికైనా అర్థం అవుతుందా? ఆలోచించండి, దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే ఇది మీడియా వాళ్ళని అలౌ చేయలేదు లోపలికి, పోలీసులు మాత్రం అలౌ చేశారు. పోలీసులు అలౌ చేసినప్పుడు మీడియా వాళ్ళు ఎందుకు అలౌ చేయరు అంటే, మన మూమెంట్ ఈ యూనివర్సిటీ గేట్ దాటి బయటికి వెళ్ళకూడదని వీసీ ఎఫ్ఆర్ వేసిన పన్నాగం ఇది, వీసీ ఎఫ్ఆర్ చేసే కుట్ర. లాస్ట్ ఇయర్ there was no program allowed to be conducted in the university, but this year it was allowed. There is also a very big conspiracy that has been there from the administration, wherein they have allowed the police but they have not allowed the media. By not allowing the media, they don't want to show the resistance that has been happening on the campus. Thus there is a big conspiracy from university administration. వీసీఎఫ్ఆర్ఓ మాట మాట్లాడితే పోలీసులు తండోపతండాలు దింపుతా ఉంటాడు. వీసీఎఫ్ఆర్ఓకి ఎట్లా కనపడుతున్నాము? ఒక దేశ ద్రోహులు, కిల్లర్స్ లా కనపడుతున్నాము. ఆయనే పెద్ద కిల్లర్, ఆయనకంటే కిల్లర్స్ ఎవరున్నారు? నా రోహిత్ చంపిన కిల్లర్ ఈ వీసీఎఫ్ఆర్ఓ ఖచ్చితంగా చెబుతా నేను. ఎవరి దగ్గర పిలిపించినా ఎంత మంది ముందే నేను ఆ మాట ఖచ్చితంగా చెబుతా నేను. ఆర్ ది యాంటీ నేషనల్స్ ఆర్ ఆర్ ది killers, as we see Apparao is that he's sending police forces inside the university. I would vouch for this fact in front of anyone that it is Apparao Podile who has institutionally murdered my son. మాట మాట్లాడితే మూమెంట్ని తగ్గించడానికి జనాల్లోకి ఏమని తీసుకెళ్తున్నారంటే, రోహిత్ తల్లి రాధిక వేముల దళిత కాలం తీసుకెళ్తున్నారు. అసలు నన్ను దళిత కాలని ప్రూవ్ చేయడానికి వాళ్ళకి ఆధారాలు దొరకనే వాళ్ళు ఈ 2 సంవత్సరాల దాకా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఏమి తీసుకొద్దామా, ఎట్లా తీసుకొచ్చి వాళ్ళ ఆమెను దళితురాలు కాదని చెప్పాలనేసి వాళ్ళు నిరూపించాలని చూస్తున్నారు. అదంతా వాళ్ళకి వాళ్ళ జన్మలో చెయ్యాలి. ఒక మాట చెప్పాలండి, నేను ఖచ్చితంగా దళితురాలునే. నేను నా రోహిత్ దళితుడే, దళితుడు కాబట్టే కదా మరి సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసేటప్పుడు ఈ పిల్లడు ఎవరు, ఈ పిల్లలు వెనకాల తల్లి ఎవరు తండ్రి ఎవరు అని చూసుకోవటం చాలు కదా. వీసీ అమ్మకి సస్పెండ్ చేసినాక రోహిత్ చనిపోయినాక ఈ రోజు దళితుడు కదా అని ఎట్లా చెబుతున్నాడు? చాలా దుర్మార్గం చేస్తున్నా వీసీ అమ్మరావు, నువ్వు నువ్వు అసలు ఏమనుకుంటున్నావో ఏమో. Since I have been traveling across the country in order to tarnish my image or to sidetrack the movement that has been going on, they have been bringing up stories that my son is not a Dalit, that I am not a Dalit. But it has been 2 years, they could not even establish their claim that I am not, I mean, their allegation that Rohith is not a Dalit, and till date the scheduled caste certificate has not been cancelled. And also, Rohith Vemula was basically suspended and socially boycotted just because of his caste identity. And only after my son's death, the university authorities as well with the government are trying to brand Rohith as non-Dalit in order to get escape from the cases that are pending. మొన్న భీమా కొలేజంలో 31st డిసెంబర్ మీటింగ్కి పూణే వెళ్ళాను. అక్కడ అల్లర్లు జరిగింది, మీకు అంతా తెలిసే ఉంటుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో వాటిలో పెట్టారు, వాళ్ళే పెట్టుకున్నారు. ఎవరు? బీజేపీ పిల్లగాళ్ళు. ఎర్ర జెండాలు, ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న జెండా అనేది అట్లా ఎగరేసుకుంటా బండలు తీసుకొని వచ్చేపోయాడు కొడతా అట్లా ఉన్నా. అది ఎక్కడ జరిగిందంటే మన విజయ స్తూపం కాడ కాదు, విజయ స్తూపానికి 10 కిలోమీటర్ల దూరంలో దగ్గరకు వచ్చి చేయటానికి వాళ్ళకి దమ్ము లేక దూరంలో అల్లకల్లో గలాట చేశారు వాళ్ళు. We have witnessed what happened at Bhima Koregaon, and there have been narratives that have been going there at Bhima Koregaon, Dalits have been beaten. But the fact of the day was that they didn't have even the guts to reach the Bhima Koregaon memorial, and but they only were so cunning that they have attacked some 10 kilometers away and pelted stones on those who were coming to Bhima Koregaon. Atla nallalla jariginappudu తర్వాత నేను ఆ మీటింగ్ స్టేజ్ మీద ప్రకాష్ అంబేద్కర్ గారు, నేను, జిగ్నేష్, ఇంకొక అబ్బాయి ఉమర్ ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు జిగ్నేష్ మీదనే ఉమర్ మీదనే పోలీస్ కేసు పెట్టారు. అంటే నా మీద కూడా పెట్టాలని చూసే ఉంటారు, చూడ వాళ్ళకి దమ్ము లేక పెట్టలేదు అనమాట నా మీద. ఏమన్నా
స్మృతి అయ్యాడే కాదని పిల్లలు చంపేయాలి కాదు, స్మృతి అయ్యే రాక్షసం ఉండాలి, పిల్లలు చంపుతుంది ఆవిడ, నేను పిల్లలు చంపేయాలి కాదు. పదిహేను వందలు అసలు నన్ను నా మీద కేసు పెట్టాలి కానీ నన్ను ఏమైనా చేయడానికి కానీ వాళ్ళకి అసలు బీజేపీ వాళ్ళకి దమ్మే లేదు. I am not a killer as Smriti Irani was and he said, but I am a mother. And as a mother, when I have been to Bhima Koregaon, when I along with Prakash Ambethkar, when she along with Prakash Ambethkar and Jignesh and Umar were there on the stage and speaking on Bhima Koregaon, the BJP of the day has filed complaints on Jignesh and Umar. They don't dare to even file a complaint against Radhikamma because she has that fighting spirit and that it would evoke a sort of a stir. Abhima Koregaonlo ay anta ainata tellara paperlana anta Radhika Vemula daritralu kadani vachindanta ee roju Bengaluru nunchi vallu evaro vachi chestunnaru asu prathi daniki naa maata endu teesukostunnaru ante mana dalit movement ni taggichukane chestunnaru vallu adi chaala grahinchali manam. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే ఒక ప్లాంట్ గా చేస్తున్నారు దళిత మూమెంట్ ని తగ్గించడానికి. రోహిత్ వేముల దళితులు కాదని, రాధిక వేముల దళితురాలు కాదని చెబుతున్నారు, అది అందరూ గ్రహించాలని నేను చెబుతున్నాను మీకు. When Radhika Vemula went to Bhima Koregaon and even in the later episode, they have come with a story that Radhika Vemula is not a Dalit. Why are they coming up with this story? They are trying to tarnish the image of Radhika Vemula so that Dalit movements can be targeted. And thus we must be conscious in getting alert about the conspiracies of them and we must be planned in rebutting them back. University-lo VCFR chese pani kodu chodanu vinandi. బీసీఎఫ్ఆర్ రావు ఈ ఆర్ఎస్ఎస్ ఏపీవిపి వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. ఎందుకంటే ఒక 2 మంత్స్ దాదాపు 2 నెలలు అవుతుంది, మన సారు లక్ష్మీనారాయణ సార్ని ఒక ఏపీవిపి పిల్లోడు భాస్కర్ అని తిట్టాడు. ఏ యాక్షన్ తీసుకున్నాడు? తీసుకొని కూడా యాక్షన్, ఎందుకంటే వాళ్ళ పిల్లోడు కాబట్టి. అది యాక్షన్ తీసుకోకుండా ఆవుకుండా 10 మంది 15 మంది పిల్లలకి సస్పెండ్ చేశాడు. వీసీఎఫ్ఆర్ఆర్ చరిత్ర అది. వీసీఎఫ్ఆర్ఆర్ వాళ్ళకు అనుగుణంగా ఉన్న పిల్లల్ని ఏమన్నాడు, మీరు ఎంత చేసుకుంటారా నేను ఉన్నానని చెప్పి చెబుతున్నాడు కావాలి చెప్పి చేయించుకున్నాడు పిల్లల చేత. ఏ మాస్క్ అయినా పెట్టండి, ఎట్లా ఏం పెట్టండి, నేనున్నాను నేనున్నాను కాదు మీకేం పర్వాలేదు అని చెప్పాడు కావాలి. ఆ కొన్నోడు ఎవడో స్టూపిడ్ అది మాస్టర్ అనేసి ఇన్ని ఎంత పెద్ద మాట అంటే ఒక మాస్టర్ పట్టుకొని వాళ్ళకి ఎంత కొవ్వుతో చూడండి, యూనివర్సిటీలో ప్రొఫెసర్ పట్టుకొని అంత మాట అన్నాడంటే అసలు వాళ్ళు ఎంత బలుపు, కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు. పొదిలే అప్పారావు లీడింగ్ ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ అండ్ విచ్ ఇస్ ఎవిడెంట్లీ ఎక్స్పోజ్డ్ వెన్ ఏబీవీపీస్ కాలూరం పల్సానియా హ్యాస్ అండ్ దిస్ కాలూరం పల్సానియా ఇస్ మై ఎడిషన్ when ABVP member has called Mr. Laxminarayana as a bastard, the university VC has not taken any action. While on the other hand, he has suspended 10 to 15 students for no crime being committed. This itself is self-explanatory on how Appa Rao is siding with BJP and RSS. మాట మాట్లాడితే నా సంగతి ఏమే దళితురాలు కాదని తీసుకొస్తున్నాడు. ఈ ఈ మోడీ ఈ స్మృతి అయ్యాని దత్తాత్రేయ వీళ్ళందరూ సర్టిఫికెట్లు పెట్టుకుని బదాలమ్మ తిరుగుతున్నారా? పొద్దాలు నా విషయాన్ని తీసుకొస్తారు అంటే వాళ్ళకి ఎంత ఉచ్చపడని చూడండి. రోహిత్ వేముల చనిపోయి కూడా వాళ్ళని ఉచ్చపోయించుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే this in their pants, basically all Dattatreya, Modi and all, because do they carry their certificate when they go and walk on the streets? Why are they questioning me? అప్పుడు ఇది ఒక విషయం తెలుసా మీకు, మోడీ ఏ కులో తెలుసా? బీసీ అనుకుంటున్నారు కానీ పావుతాడు ఆ మోడీ బీసీ సర్టిఫికెట్ తీసుకొని అదే ప్రైమ్ మినిస్టర్ అయ్యి వాడు గద్దెలెట్టు కూర్చొని ఏందో నా అంత గొప్ప లేదనేసి దేశాన్ని ఆడుతున్నాడు. అది కూడా పక్క బాగా అయ్యే రోజు దగ్గర పాట అయ్యారు మోడీ. నీకు మోదీ హ్యాస్ పేక్డ్ హిస్ ఐడెంటిటీ వేర్ హీస్ అ మనీ బట్ హీ క్లెయిమ్స్ టు బి అ శూద్ర అండ్ అన్ ఓబీసీ అండ్ విచ్ ఇట్సెల్ఫ్ ఎక్స్పోజెస్ దెమ్
and people like Modi will be brought down in the near future, and these people are accusing me of my identity. అసలు ఇది ఎంత బీజేపీలో ఎంత దొంగదారులు ఉన్నాయో చూడండి. స్మృతి ఇరానీ గురించి కొత్తగా బీజేపీ ఫామ్ అయినప్పుడు స్మృతి ఇరానీ దొంగ సర్టిఫికెట్ తీసుకున్నారనేసి ఒక వార్త వచ్చింది. మోడీ వచ్చేసి క్యాస్ట్ ఏమో కౌంట్ అవడు, బీసీ అయితే తీసుకున్నాడు, ఇంకా ఒకటి మళ్ళీ ఏమో డిగ్రీ సర్టిఫికెట్ కూడా దొంగ తెచ్చుకున్నారు. మొన్న ఢిల్లీ సీఎం చూపించారు మీడియాలో. అసలు దొంగదారులు దొడ్డుదారులు అన్ని ఏర్పడినయే బీజేపీ మూలాన. బీజేపీ వాళ్ళే వాళ్ళే ఎక్కువ వెతుక్కుంటా ఉంటారు. మొన్న యూనివర్సిటీలో ఎవరు అంటున్నారు అక్కడ రాధికమ్మ వచ్చేసేసి స్తూపాన్ని చూసి స్టాచ్యూని చూసి ఏంటిందనేసి. ఇదిగో యూనివర్సిటీ సెక్యూరిటీ వాళ్ళు చూస్తున్నారు వినండి, ఎప్పుడు నీ దొంగదారులు రావాల్సినంత అవసరం లేదు. నేను ఒక అంబేద్కరిస్ట్ని, ఒక దళితురాలిని, నా దారి రహదారే, దొంగదారి అనేది నాకు అసలు ఉండదు. అది గుర్తుంచుకోండి మీరు. లాస్ట్ ఇయర్ నన్ను నన్ను దాడేయకుండా మణికుమార్ని పోలీసులు వ్యాన్లో తీసుకొచ్చేసి దండయించుకొని కూలు పెట్టించుకొని తీసుకొని వెళ్ళారు. అది నాకు ఈ రోజు గుర్తుంది పోలీసులు చేసిన పని. ఈ రోజు కూడా పిలిచారు కాబట్టే వచ్చారు. అతను గేట్ కాడే ఉండేసి నేను మీటింగ్ పెట్టుకొని వెళ్ళేదాన్ని. అంత అవసరం దొంగ బతకాల్సినంత అవసరం నాకు లేదే లేదు. చాలా చేస్తాను కానీ బీజేపీ బతికే బతుకు నాకు అక్కర్లేదు, బతకాల్సిన పని లేదు. నీ నిజాయితీనే ఉంటే నిజాయితీనే చేస్తాను, గుర్తుంచుకోండి. It is BJP people like Narendra Modi who got his fake certificate. It is Narendra Modi who got his fake education certificate, and Smriti Irani who also got fake education certificates. They are the ones who are creating fake politics in this country. It is not me. On the other hand, when I visit Rohith Vemula's Mark Stupa, that time university authorities have been alleging that I have come through not through the main gate, but I have come through some other illegal route at all. I never had the culture of following that route. I will, and the Rahadari, I will set up them signs and I will come up and translate it because that's so powerful. Straight road. Straight road. I go, I come. చిన్న జ్ఞానం అమ్మాయి 2 ఇయర్స్ లో వచ్చిన జ్ఞానానికే స్మృతి అయ్యాని చెప్పింది. రోహిత్ చనిపోయిన కొత్తలో గుర్తుందా మీకు, 5 లెటర్స్ ఢిల్లీ నుంచి 5 లెటర్స్ వస్తే రోహిత్ వేమన ఈ 5 గుర్తులను సస్పెండ్ చేయండి, తీసేసేయండి అనే లెటర్స్ అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు అందులో ఇంగ్లీష్ లో ఏదో ఉంటుంది మీరు చదువుకుంటారు. నేను తెలుసుకున్నది వాళ్ళని తీసేసేయండి, వాళ్ళ బయటకు పంపించేసేయండి అని. ఆ లెటర్స్ స్మృతి అయ్యాన అంటే చదవలేదంట. ఎంత ఎంతో అసలుకి చదవలే చదవని చాపకాల ముందుకు ఎందుకు రాజీయాలో చదవకున్నప్పుడు నీకెందుకు కేంద్ర మినిస్టర్ అవకాశం నోరు మూసుకొని దేగొచ్చుగా ముండకెత్తనాలు ఎందుకు అసలుకి. When this 5 students, including my son, were suspended and socially boycotted, the union ministry headed by Smriti Irani has sent 5 letters. And in post institutional matter of my son, she was telling that I didn't read the letters. If you can't read, why are you heading the ministry? Smriti Irani, you హెచ్ఆర్డీ కాడి నుంచి ఇంకొక విందుకు వెళ్ళినా కూడా నిన్ను అస్సలు వదల నేను. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను అక్కడి నుంచి ఇంత మారానులే, ఇంకా నా పని అయిపోయిందిలే, ఇంకా నన్ను మర్చిపోతాలో వాళ్ళు అనుకుంటున్నాయో. నేను బతికినంత కాలం నిన్ను మర్చిపోను, గుర్తుంచుకోవే అసై స్మృతి ఇరాని. నువ్వు నీకు నా పిల్లల్ని నేను పార్లమెంట్కి పంపిస్తున్నాను, అక్కడ తెలుస్తాను ఈ పని. నా పిల్లల్లో కొన్ని త్వరలో వస్తున్నారు, కాసుకో నువ్వు. Smriti Irani, your ministry may have been changed, but I will not leave you. How many of our ministries you will change, I will totally follow you. Not only that, I will send all my boys, all my children to parliament to counter all of you. ఇదంతా ఒక అయితే
మన విషయం మాట్లాడుకున్నారు. ఇంకా మన మన దళితుల విషయం, దేశంలో మన దళితులు దాదాపుగా 20 కోట్ల మంది ఉన్నారని అంచనా. ఈ 20 కోట్ల మంది మనం ఎందుకు రాజ్యవేస్తానికి పాలిటిక్స్లోకి వెళ్ళలేకపోతున్నాము, ఇదంతా ఇక్కడ ఉన్న నిపుణులు కొంచెం ఆలోచించండి. వెళ్ళిపోయారు చాలా మంది, వాళ్ళ మీటింగ్లు అవ్వగానే ఇంకా వాళ్ళ పని అయిపోయిందని వెళ్ళిపోయారు. కనీసం అందరి నుంచి ఏమేమి మాట్లాడుతాయి, ఏమేమి చెబుతారో విన్నామని. Dalit population has been estimated at around 20 crores or so. But why this so far, I mean, this huge number of population is not able to come to power? Why is it not ruling? I think all this thinking mind should ponder over it and should come at a solution on it. And I am also, she also expressed her dissent on as to why the think tanks have left from the dais. అందరూ చదువుతున్నారు, లెఫ్టిస్టులు, ముస్లింలు, బీసీలు అందరు ఏకం అవ్వండి, అందరు యూనిటీగా అవ్వండి అని చదువుతూ ఉంటారు. దానికంటే ముందు మన లీడర్స్ ఇప్పుడు మనం అందరం కలిసి మనం ఏమైనా చేయలేమా, వాళ్ళ తర్వాత పక్కన తర్వాత తీసుకోవాలా వద్దా అన్న తర్వాత ఆలోచిద్దాం. మనం ఎంత పాపులారిటీ ఉన్నప్పుడు మనం ఏం చేయలేమా అన్నది ఈ పెద్దవాళ్ళు ఆలోచించడానికి కూడా అన్నట్లేమో, యూత్ ఆలోచించండి. Now every time we talk about taking support from left or Muslims or any other solidarity movements, but as Dalits, can't we think for uniting ourselves and launching a movement? And the older generations are not able to think over it. At least the youth must think over it and find out a way out. ఈ లీడర్షిప్ ఎలాగన్నది, రోహిత్ వేముల చనిపోయినాక మనలో దళితుల్లో నుంచి లీడర్స్ అందరు బయటకు వచ్చారు. అంతకుముందే ఉండొచ్చేమో ప్రకాష్ అంబేద్కర్ గారు, ఐలే గారు, మన కాకి మాధవ గారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే నా ఈ పేర్లు చెప్పలేకపోయినా కూడా మీకు అందరూ తెలిసే ఉండొచ్చు. ఆ యూత్లోకి వచ్చేసేమో మన యూనివర్సిటీ లెవెల్లో యూత్ లీడర్స్ ఫస్ట్ ప్రశాంత్ మొన్న ప్రభాకర్ యూనివర్సిటీలో, అంటే ఇంకా అందరూ ఉన్నారమ్మా. ఒకవేళ నేను పేర్లు చెప్పకపోయినా నాలో ఎవరు బాధపడద్దు. జేఎన్యూలోకి వచ్చేమో మన హీరో రాహుల్ ఉమ్మర్ ఖలీ జిగ్నేషు వీళ్ళు, ఇంకా ఆడపిల్లలకు వచ్చేసేమో గ్రేస్ బాను, సంగపాలి, అరుణ్, రోగులు మన అరుణ, వీళ్ళందరూ నాకు తెలిసినంత వరకు వీళ్ళు సుజాత గారు, సూర్యపల్లి సుజాత గారు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు కదా. మరి వీళ్ళందరూ అసలు మనం ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళాల్సినంత అవసరం ఏంటి? మనమే ఒక పెద్ద పార్టీ, మనందరం యూనిటీగా ఉంటే మనకు మించిన పార్టీనే లేదు. అలా ఆ విషయం గురించి కొంచెం ఆలోచించండి. In post Rohith Vemula's demise, what we have witnessed was a big movement that has come across the country. I think each university has given its own leaders, each social movement has given its own leaders. Instead of joining some other political platforms, if all of these forces comes together and build a political force, that would give a tribute. చదువుతున్నానంటే నానా, అంటే నేను ఇంత పెద్దగా చెప్పడానికి నాకు జ్ఞానం సరిపోవట్లేదు. ఎందుకంటే నేను చదువు ఎక్కువ చదువుకోలేదు. నేను డిగ్రీ చదివినాను ఓపెన్ యూనివర్సిటీ సంగతి మీకు అందరూ తెలిసిందేగా. మినిమం మార్క్స్తో పాస్ అయ్యాను, ఎందుకంటే రాధికా పక్కన బిఏ అని పెట్టుకోవడానికే నేను చదువుకున్నాను. నాకు ఇష్టం అట్లాగా బిఏ ఎంఏ అని పెట్టుకోవడానికి నాకు చాలా ఇష్టం. దానికోసం నేను చదువుకున్నాను. నేను జ్ఞానం పెంచుకోవడానికి కాదు, ఏదైనా జాబ్ చేయడానికి నేను చదువుకోలేదు. ఆ విషయం మీకు మొన్న ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. నా మినిమం జ్ఞానంతోనే ఈ కమ్యూనిటీ గురించి మనందరం గ్యాదర్ అవ్వదాము. అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మన వాళ్ళు దళితుడు అనుకున్న
వాళ్ళు బయటకు వచ్చేసి మన దళితుల కోసం ఏమైనా చేయాలని నా ఆశ నా కోరిక అది అట్లా చేస్తే బాగుంటుందని Radhikamma's wish is that community should be viewed as a community, and irrespective of the political inclinations, being member of the community should come together and stand when community needs. That's what is expected. Though she is educated through open degree, but that's what strikes her when she sees these sorts of incidents happening. మన దళితులే దేశం మొత్తంలో 20 కోట్ల మంది ఉంటే అందులో ముస్లింస్ని కలుపుకొని మళ్ళీ బీసీని కలుపుకుంటే మన మన ఓటు మెజారిటీ ఎంత ఉండొచ్చు. వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పే మాటకి లొంగిపోవద్దు. ఈసారి ఎలక్షన్స్ అప్పుడు చాలా జాగ్రత్త చేయండి. అవకాశం వచ్చిన చోట వచ్చినట్లుగా ఈ పిల్లలందరూ నిలబడండి, ఇండివిజువల్గా నిలబడండి. నేను చెప్పే మాట పార్టీలో చేరకుండా ఇండివిజువల్గా నిలబడండి. తర్వాత పార్టీల గురించి తర్వాత ఆలోచిద్దాం. మా అందరం కలిసి ఒక పార్టీ పెట్టుకున్నాము, చేస్తే బాగుంటది. Dalits who are about 20% if are added with Muslims and BCs can really pull out a greater mobilization. Don't believe ever in BJP, but if each one of you stand against BJP and fight BJP in the sense of electoral politics, then only BJP would be defeated. నా బిడ్డ రోహిత్ వేముల చనిపోయిన తర్వాత చాలా వరకు తెలిసిపోయింది ఏంటంటే దళితుల్ని ఒక యూనివర్సిటీలో ఎలా చూస్తానే విషయం దేశం మొత్తం తెలిసి ఇంకా ప్రపంచ దేశాలలో కొన్ని తెలిసిపోయింది. అంత తెలిసేటట్లు చేశాడు రోహిత్. After my son's, after Rohith Vemula's institutional murder, the sort of caste discrimination has been exposed to the worldwide and also across the country. It has stirred a sort of a conscience from a larger mass people. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే భీమా కోరేగాంలో పూణేలో 31st మీటింగ్ కి వెళ్ళినప్పుడు అసలుకి మన దళితులు ఎంత మంది ఉన్నారంటే అసలుకి 60,000 మంది అక్కడ శనివారం వాడ గ్రౌండ్ చాలక గోడలు ఎక్కారు. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చెట్లు ఎక్కారు. అసలు వాళ్ళని చూస్తే అసలు మన మనోళ్ళకి మనోళ్ళకి ఎంత చైతన్యం వచ్చిందో తెలుస్తుంది. ఏ మీటింగ్ కి వెళ్ళినా కూడా నేను అసలు జనం ఎక్కువెక్కువ వస్తున్నారు. అంటే మన మనవాళ్ళు మనం ఏదో ఒకటి చేయాలని అందరు ఆశగా బయటకు వస్తున్నారు. బయటకు వస్తున్నప్పుడే మన ఈ పెద్దవాళ్ళు ఉండేసి ఒక యూనిటీగా తయారయ్యి దాన్ని ఒక పెద్ద స్థితికి ఏదైనా తీసుకెళ్తే బాగుంటుందని నా ఐడియా. In Bhimakoragam, we have seen thousands and thousands of people coming and gathering there, where even at Shanivar Wada, there was no space to even sit or stand, so people were standing on walls and roads and all. Wherever Radhikamma goes, there have been numerous amount of people coming onto the streets and being part of the meetings. So when we see such sort of a support, why, I mean, the elders of these movements, of the communities, should sit and chart out a plan for political realization of the dissent that is coming through from all these masses. ఆ జనాన్ని చూస్తే అక్కడ ఉన్న లోకల్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు తట్టుకోలేక ఎక్కడో 10 కిలోమీటర్ల దూరం వెళ్ళేసి గలాట చేస్తున్నారు. ఈ ఎప్పుడు 2-3 లక్షల మంది, ఈసారి 8 లక్షల మంది మన వాళ్ళందరూ తెలుసుకొని ఒకళ్ళొకళ్ళు అక్కడ ఒక వీర స్తూపం ఉంటుందని చెప్పుకున్నారో ఏమో అందరు 8 లక్షల మంది వచ్చారు. ఈసారి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు గలాట చేశారు కదా, వాళ్ళ తీసి వాళ్ళే పెట్టుకున్నారు ఫేస్బుక్ లో. మనోళ్ళు పెట్టింది కాదు అది, అక్కడ అసలు మనోళ్ళు లేనే లేదు నేను అనుకున్న దాని ప్రకారం. వాళ్ళే తీసి వాళ్ళే ఫేస్బుక్ లో పెట్టారు. ఈసారి ఇంకా 15-20 లక్షల మంది అక్కడ వచ్చేటట్టు వాళ్ళే తెలియజేశారు. అక్కడ భీమా కోరేగాం అనేది ఉంది, దాంట్లో విజయ స్తంభం ఉంది అనేసి వాళ్ళే తెలియజేశారు. ఈసారి కొన్ని లక్ష ఇంకా కొన్ని ఎక్కువ లక్షల మంది వస్తారు మనోళ్ళు అక్కడికి. RSS is piercing its own eye. Earlier when 4 lakhs of people used to attend, this year 8 lakhs of people have gathered at Bhima Koregaon. But in the way in which they themselves have shot self-styled videos and have uploaded and have given the sort of a coverage to Bhima Koregaon, what it has done is that it has introduced Bhima Koregaon to even more, a larger section of people. The next time it will galvanize 50
15 lakhs of people support. So RSS is in fact assisting us in terms of by invoking in these sorts of conspiracies. University lo mana dalita professor dalita professor lo mana pillana kaapadana maanesi VC appara kinda anta kaalam badukutaru ayine se kokka biscuitla kosam meer aaspadu undedi mana matkalema ippudu nannu chudandi. నేను కాలం పెట్టు చేసిన పిల్లల్ని పెంచుకోవాలే, మీకు లక్ష లక్షన్నర లేదా 50,000 వేసుకోండి, మీకు వస్తాయి కదా డబ్బులు, ఆ డబ్బులతో మీరు పిల్లల్ని పోషించుకోలేరా? వీసీ అప్పారా కిందనే కుక్కలా బతకాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీలో దళిత కర్తవ్యం కనుక ఉంటే మీరు మీరు బయటకు వచ్చింది, మీరు బతికిన కొంతకాలంలో దళిత పిల్లలకి ఏదైనా సహాయం చేయండి. మీరేం కమ్మలకు రెట్టికి పుట్టినోళ్ళు కాదు కదా, దళితులే కదా మీరు. A message to those Dalit faculty who have been supporting Apara for the smaller position that he offers to them is that you get a decent salary of a lakh per month, and even if you spend hardly anything, you can really save. But even I have lost my son, but it is the amount of self-respect that is actually leading my life together. How many long years will you remain a slave under these sort of conditions? You are not born to come out already. You should carry on the plague of struggle that you inherit with. యూనివర్సిటీలో రోహిత్ వేముల ఎందుకు చనిపోయాడో కూడా మీకు తెలుసు. తెలిసి వీసీ అప్పారా చెప్పినప్పుడు వీసీ అప్పారా కింద చంచల్లో బతకాల్సినంత అవసరం ఏమొచ్చింది? మీ పని మీరు చేయండి, మీరు ఎక్కువే చేయొద్దు, మీ పని మీరు చేసుకోండి. వాళ్ళకెందుకు చంచగిరి చేయాల్సినంత అవసరం లేదు, మీరు బయటకు వచ్చేసేయండి. పార్టీల్లో ఉన్న మన దళితుల గురించి కూడా చదువుతున్నాను, అన్ని పార్టీల్లో ఉన్న దళితుల కోసం దళితుగా పుట్టినప్పుడు ఒక దళితుకి సహాయం చేయండి. దళిత పిల్లలు చాలా మంది రోడ్డు పడి ఉన్నారు, ఏమి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు, వీళ్ళందరూ సహాయం చేయండి. అదే ఒక బతుకు ఒకరి కింద బతకాల్సినంత అవసరం లేదు. మనం దళితులము, మనం అంబేద్కరిస్తున్నాము. అంబేద్కర్ గారు మనకి ఏం చెప్పారు? ఎవరికైతే బతకాల్సినంత అవసరం లేదు, దేనికైనా అడుక్కోవాల్సినంత అవసరం కూడా లేదు, మనం మనంగా బతికితే చాలు అని చెప్పారు. అది గుర్తు తెచ్చుకోండి. Ambedkar has taught us to live on ourselves, not to depend on anyone, not to be a slave to someone. And thus, be it the faculty or be it the politicians who have been around, you would see when you look at the situation of Dalits, they are in a very, Dalits are in such depressed condition that food security and even basic entitlements are missing from the livelihoods. In this context, what we must realize, what Baba Sahib has taught us, instead of becoming stooges to this dominant caste, we must emancipate ourselves. రోహిత్ వేముల గురించి చెప్పాలంటే ఇంకా మీకు అందరికి బాగా తెలిసిందే కదా, వాడు చనిపోవటానికి వీసీ అప్పారా పన్నెండు పథకాల ప్రకారమే వాడు చనిపోయాడు. ఈ మాట నేను ఎందుకు అనగలుగుతున్నానంటే డిసెంబర్ 17th-18th ఒక లెటర్ రాశారు చూడు వీసీ అప్పారాకి. ఆ లెటర్ వీసీ అప్పారా దాసి పెట్టాడు ఎవరికి తెలియకుండా. ఎందుకంటే ఆ లెటర్ తెలిస్తే తోటి పిల్లల్లో నాన్న కాపాడతాడేమో అనే ఉద్దేశంతో వీరు చనిపోవాలి అనేసి పథకం ప్రకారం ఆ లెటర్ని దాసి పెట్టేసి వీసీ ఎఫ్ఆర్ఆర్ఏ చంపాడు. ఎందుకు ఇంకొక మాట కూడా ఎందుకు ఇంకోసారి కూడా నేను ఆ మాట చెప్పగలుగుతున్నానంటే సుశీల్ కుమార్కి రోహిత్ వేములకి గొడవ వచ్చింది యూనివర్సిటీలో. గొడవ వస్తే పనిష్మెంట్ ఇద్దరు పిల్లలకి ఇవ్వాలి, ఇద్దరు పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వకుండా నా కొడుకుకి మాత్రం ఎందుకు పనిష్మెంట్ ఇచ్చారు? ఈ దళిత పిల్లలు ఐదుగురినే మాట్లాడగలిగిన వాళ్ళని, క్వశ్చన్ అడగగలిగిన వాళ్ళని, ఇదేంటి అని క్వశ్చన్ వేసేవాళ్ళని ఐదుగురిని మాత్రమే సస్పెండ్ చేశారు. మేము చాలా గ్రహించాలి, చాలా ఆలోచించాలి. ఈ దళిత ఫ్యాకల్టీస్ చదువుతున్నా నేను ఈ మాట అట్లాగా రోహిత్ వేములని వీసీఎఫ్ఆర్ఆర్ ఖచ్చితంగా చంపేశారు. వీసీఎఫ్ఆర్ఆర్ఏ నా కొడుకును చంపారు, కిల్లర్. VC Appa Rao has conspired and abetted and institutionally murdered Rohith Vemula, which is clearly established by the fact that despite a letter being written by Rohith on 18th of December, whose contents are known to each one of you, there was
he hided the letter. He has not taken any action on the letter written by Rohith Vemula. On the contrary, if there was a conflict between Mr. Sushil and Rohith, then the issue, then punishment should have been same for both of them. Why is it that Rohith Vemula alone was punished if there was a conflict, if at all? And on the other hand, Rohith Vemula's institutional murder has resulted only on account of this execution of said conspiracy, and also he has framed those assertive voices who have been raising the concerns of the Dalit students on this campus in order to target the movements of self-respect. Rohith Vemula ఖచ్చితంగా చదువుతున్నాను, నేను చంపాడు వీసీఎఫ్ఆర్ అని. వీసీఎఫ్ఆర్ చంపలేదు అని చేయడానికి ఏమీ చేయలేకపోయాడు ఈ రెండు రోజుల్లో. కనీసం పోరాట చేస్తామ్మా, నన్ను అపార్థం చేసుకుంటున్నారు మీరు, నేను చంపలేదు అని అని కూడా అది అంత చిన్న మాట కూడా చెప్పలేకపోయాను. అంటే వీసీఎఫ్ఆర్కి మనసులో ఉంది నేనే చంపానండి, ఆ ఒక్క ఆధారం చాలా ఈ పోలీసులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ కావాలని ఈ పోలీసుల చేత ఈ ప్రభుత్వం చేత కూడా చేయిస్తున్నారు ఈ బీజేపీ. విసిఎఫ్ఆర్ even after 2 years of, I mean 2 days of the institutional murder of Rohith Vemula, now it's been 2 years, he has never talked to Radhika Vemula, nor has he said that what you are speaking is not correct. He at his heart knows that he is the guilty, you know, he is the culprit. Thus, when this fact becomes established, why is it that police and the state authorities are not reacting to against this? BJP is perpetrating the accused instead of punishing them. పిల్లలు లేకుండా నాకు ఉండిపోతారు అయ్యి ఉంటాడేమో అనుకుంటాను నేను. వీసీ అంటారు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉండి కూడా ఎందుకు పిల్లల్ని చంపడానికి కూడా ఎంత అంటారు లేదంటే ఇంకెంత కనుకోట కూడా ఎంత దుర్మార్గం కూడా అర్థమవుతుంది. వీసీ అప్పారావు హాస్ టూ సన్స్, బట్ హీ డజంట్ డిస్పైట్ విచ్ ఇఫ్ హీస్ మర్డరింగ్ ఇన్స్టిట్యూషనల్ మర్డరింగ్ మై సన్, దెన్ ఇట్ ఇట్సెల్ఫ్ రివీల్స్ ద క్రూయల్ నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇండివిజువల్. ఇదంతా కూడా ఈ దళిత ఫ్యాకల్టీస్కి నేను చెప్పనక్కర్లేదు, కళ్ళకు కట్టినట్లుగా అర్థంలో చూసినట్లుగా తెలుసు వాళ్ళకి. తెలిసి మీరు ఎందుకు వీసీఎఫ్ఆర్ కింద వెనక్కి దాముకోవాల్సినంత అవసరమే వచ్చింది? ఆయన వేసే ఈ బిస్కెట్లకి ఈ డబ్బులకి ఆశపడేసి మీరు చేయి బాగండి. దయచేసి నేను చదువుతున్నాను వినుకోండి, మీరు బయటకు వచ్చేసేయండి, మనకేం పర్వాలేదండి, వాళ్ళు ఏదైనా బెదిరిస్తున్నారే అని చెప్పండి, దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. అసలు దళిత ఫ్యాకల్టీస్ మొత్తం